సోదరులు సాయిబాబు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు ఎవరైనా కానీ మరి లైన్లో ఫస్ట్ లైన్లో ఉన్నాళ్ళు సెకండ్ లైన్లో ఉన్నాళ్ళు థర్డ్ లైన్లో ఉన్నాళ్ళు మీరు మెంబర్షిప్ ఇప్పుడు ఎందుకంటే మెంబర్షిప్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అయింది కాబట్టి మనందరం కూడా వాళ్ళని చెప్పే ముందు వాళ్ళని అనే ముందు మీరు ఇట్లా చేయండి అంత చేయండి అని చెప్పే ముందు మనం ఆదర్శంగా ఉండి మనం చెప్పి మనం చేసి మరి మన నాయకులకు కానీ ప్రజలకు కానీ మన సహచర కార్యకర్తలకు కూడా చెప్తే బాగుంటుందని మనం చేస్తూ ఎవరైనా ఈ వేదిక మీద నుంచి ఎవరు వచ్చినా కానీ 10 రూపాయలు ఎందుకు ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా డొనేషన్లో మెంబర్షిప్ అంటే హైదరాబాద్తో కానీ సికింద్రాబాద్తో కానీ మెంబర్షిప్ టోకన్లు పెడతాం టోకన్లు కొని ఎక్కడైతే ఇప్పుడు ఒక మహిళామణి మాట్లాడింది ఐఎస్ఆర్ఎం ఆమె కోసం వాళ్ళు చేసే చేస్తారు కాకపోతే మన మెంబర్షిప్ అవుతుంది ఎంతవరకు నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం డబ్బులు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇన్ఛార్జ్లు కూడా చేస్తున్నారు జీవీజీ కానీ ప్రవీణ్ కానీ జ్యోష గారు కానీ మరి మిగతా వాళ్ళంతా శ్రీనివాస గారు కానీ శ్రీనివాసు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా చేస్తాం ఫస్ట్ నా తరఫున నేను ఆల్రెడీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2.5 లక్షల కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అది ఏదో నేనే ఇస్తున్నాను కాదు నా పార్టీ ఉంటుంది దాంట్లో ఆరిపో 50 వేలు ఇచ్చాడు దాని తర్వాత శ్రీనివాసు నాయుడు ఒక 50 వేలు ఇచ్చాడు మన ఆయన నల్లల కిషోర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక 50 వేలు ఇచ్చారు అట్లా ఆరిఫ్ గారు 50 వేలు ఇచ్చారు అందరం కలిసి మన అక్కడ ఉన్నటువంటి నర్సింహులు వీళ్ళందరూ కూడా బాగా చేస్తారు ఆడ 4500 ఉంటే ఈసారి ముఖ్యంగా ఫస్ట్ తమ్ముడు నల్లల కిషోర్ ముందరికి వచ్చి మన హైదరాబాద్ నియోజకవర్గంలో మరి కొంతమంది కార్యకర్తలు నాయకులు అందరు చేస్తారు నా తరఫున నేను 500 చేస్తా 50 వేలు ఒకేవారం ఇచ్చినా లేకుండా నేను ఇచ్చి ఆ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేయిస్తా గరీబ్ కది అందరి కాదు ఎవరైతే చేస్తారో వాళ్ళని కూడా తప్పకుండా మనం చేయించాల్సిన అవసరం ఉంటుంది అట్లనే ఇప్పుడు వేదిక మీద ఎవరైనా స్వచ్ఛందంగా రావచ్చు మాట్లాడవచ్చు ఫోర్స్ లేదు మిమ్మల్ని ఏదో యూటిలైజెడ్ ఫీలింగ్ కావద్దు ఎవరో ఒకరిని ఎంకరేజ్ చేయాలి తప్పుగా భావించే అవసరం లేదు ఎవరు ఎంత 10 రూపాయలు ఇచ్చేది ఉన్నా కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలనేది నా ఆలోచన మొన్న నేను ఇచ్చాను మళ్ళా ఇంకొక 50 వేల రూపాయలు సాయిబాబా గారికి టోకన్ కొనిస్తా ఎందుకంటే నేను చెప్పేటప్పుడు నేను రెడీ ఉండి మీకు ఆల్రెడీ నేను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక వాలంటీర్ మెంబర్గా ఉంటా కాబట్టి ఆడ వాళ్ళకు సాయం చేశాం ఎవరికైనా కానీ మరి సాయిబాబా గారికి ఒక 50 వేల రూపాయల టికెట్ అంటే టోకన్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ టోకన్ ఇస్తే ఆ టోకన్ ద్వారా ఆయన ఎక్కడైతే ఓల్డ్ సిటీ కానీ ఇక్కడ కానీ ఎక్కడైతే వీకున్నామో అన్ని ప్రాంతాలలో మనకు మెంబర్షిప్ కావాలి కాబట్టి వాళ్ళు రావడానికి రెడీ ఉంటారు తల్లింది రావడానికి రెడీ ఉంటారు మన కౌన్సిలర్ కొట్టాలి ఝాన్సీ లక్ష్మీపాయ అధ్యాపకులకు కూడా మనం సాయం చేస్తే వాళ్ళు ఇంకా జనాల్లోకి వెళ్తారు ఆ యొక్క మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేస్తారు కాబట్టి మరి ఎవరైనా స్వచ్ఛందంగా రాగలిగితే ఇక్కడ ఓకే ఒక శుభ పరిణామం మరి మన ప్రవీణ్ గారు అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ మన కౌన్సిలర్ అప్పుడు కూడా అన్ని డివిజన్లలో డబ్బులు ఖర్చు పెట్టడం తర్వాత అనేక రకమైనటువంటి అంటే ఆయన ప్రయత్న లోపం లేదు అక్కడ మన జెండా నిలబడి అని ప్రవీణ్ గారు కానీ కృష్ణ గారు కానీ మిగతా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా నిలబడి వాళ్ళు ముందుండి నడిపించినటువంటి దానికి ప్రవీణ్ మొత్తం ఫైనాన్స్ ఎత్తుకున్నాడు ఎందుకంటే డబ్బులున్నాయి డబ్బులు నా ఇంట్లో ఉంటే పనికిరావు 10 మందికి ఆయన పైసలు సేవ్ చేశారు పైసలు ఇస్తే అందరికి భోజనాలు పెట్టి ఆ రోజంతా పుణ్యమేమకి వచ్చింది ఆయనకే వచ్చింది కదా మనం పెట్టాం మనం తెలుగుదేశం కూడా పెట్టాం కానీ పుణ్యమైతే ఆయనకే వచ్చింది కదా అన్నదానం చేసినట్టే లెక్క కదా అట్లా మనందరం కూడా కలిసిమెలిసిగా చేద్దాం మొట్టమొదట ప్రవీణ్ గారిని రావాల్సిందిగా కోరుకుంటూ 1 లక్ష రూపాయల టోకన్లు అంబర్పేట్ నియోజకవర్గం తరఫున మరి ప్రవీణ్ పంపుకుంటున్నాడు మొన్న ఆయన ఒకటే మాట మీద తమ్ముడు మీరు కౌన్సిలర్లు అందరూ కూడా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో వారిని పిలిచాము ఆ యొక్క
ఆయొక్క పిలుపుతో వారు అప్పుడు మొత్తం నేను అనుకుంటే 75 లక్షలు దాకా ఖర్చు పెట్టిండు. తర్వాత ఇప్పుడు 1 లక్ష ఇచ్చిండు, 1 లక్షతో సరిపోదు. అన్ని డివిజన్లు ఆరా డివిజన్ 5 డివిజన్లలో కనీసం మీ టార్గెట్ ఒక 10,000 పెట్టుకోండి. యోజన గారు అందరిని కూడా కలుసుకొని నీకు ఇచ్చినటువంటి మాట మేము ఉందో 100% మాట నిలబెట్టుకుంటాం. యోజన కూడా మనం చెప్పాం, లెక్కడ కూడా ఇబ్బంది లేదు. మీరు ఈ డివిజన్లలో ప్రాఫిట్ డివిజన్లో రన్ చేయాల్సిన అవసరం, ఆ డివిజన్లలో కూడా మనం ప్రాఫిట్ ఒక సిస్టర్ లాగా భావించండి. లేదే వచ్చేది లేదు, ఇప్పుడు మనం వీక్ ఉన్నాం కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. కూర్చోండి. అయితే బిల్ బిల్ అనే తర్వాత చాలా చెప్పేది ఉంది. ఇప్పుడు ఈ మీ డివిజన్ అధ్యక్షులు అందరూ ఇక్కడ అందరూ ఎవరెవరు అమలు పెట్టున్నారు, మీరు ఒక డిసిప్లిన్ తీసుకొని 10,000 మెంబర్షిప్ చేసి రేపైతే ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడతారో వాళ్ళందరూ కూడా ఇది ఆదర్శంగా తీసుకోవాలి. మరి అంబర్పేట్ నియోజకవర్గం నుంచి ఎవరైతే బిల్లర్ ప్రవీణ్ గారు ఒక బాధ్యత అప్పచెప్తున్నాం, మరి డివిజన్ కు మినిమం 1,000 నుంచి 1,500 మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉందని నేను వారిని కోరుకుంటున్నాను. మరి ఆయన స్పందన చెప్పాలి, చేస్తాడా చేయడా చెప్పాలి. ఇదే చెప్పాలి, 1,000 నుంచి 1,500 డివిజన్ కావాలన్నాను. అందరినీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, నేను గత ఎప్పుడైతే లాస్ట్ టైం సభ్యత్వం అయిందో హైదరాబాద్ జిల్లాలోనే 13,000 సభ్యత్వం చేసిన తర్వాత నవ్యాన. అయితే ఈసారి కూడా మన పార్టీ వీకెండ్ కానీ మీరు వారికి ఎప్పుడు వీగలన మేము మా ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా కూడా అందరితో కలుపుకొని మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర మొత్తం తప్పకుండా ఇప్పుడు నేను ఎందుకు అయ్యి ఎంకరేజ్ చేశానంటే మిగతా వాళ్ళకు కూడా, అరే నేను కూడా పోతే నాకు కూడా గౌరవిస్తారు కదా. పార్టీకి ఇప్పుడు అవసరం ఉంది కదా, మన భరత్ ప్రకాష్ గారు సీనియర్ మోస్ట్ నాయకుడు. నేను అసలు నిజంగా ఈయన చంద్రకూట కాన్స్టిట్యున్సీలో 1 గా ఉంటే 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, పార్టీకి అండదండగా ఉన్నారు. మరి వారిని కూడా ఈసారి రవిదర్చాలి, ఊరికే రవిదర్చాలి కానీ అక్కడ శ్రీనివాస్ గారిని కలుపుకొని మరి అక్కడ అన్వర్ ఇంకా ఇది ఎందుకో 2 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం. అందు ఆవిడ పూరి అజా ఖాళీ కౌన్సిలర్ గా టికెట్ లేనా మెంబర్షిప్ కరానా 150 లోకి 120 లోకి కరే ఓలో సబ్లోకి మెంబర్షిప్ కరానా హే మెంబర్షిప్ ఆప్ జితనా కరతే అది ఆప్కి సూరత్ దేఖే జబ్ టికెట్ దే దియా ఆప్కు హమారే సూరత్ ఆప్కా జో ఇజ్జత్ భీ హే వో ఇజ్జత్ కా నాజ్ రఖో ఆప్ నాజ్ రఖో ఆప్కే డివిజనో మే జాయేగా కరే ఓలో సబ్ లోక్ కరసో డివిజనో మే ఘుమో पैसे कम है ज्यादा है मैं तुमको मेंबरशिप के हिसाब से काम करो बोल के आपको ये रिक्वेस्ट कर रहा हूँ. आप लोग सर भरत प्रकाश एंड बैच ने मलपीट ओके शांति तहत लेकिन यह स्पंदन चूसी ప్రభా శ్రీనివాస్ వెంకటేష్ దీపక్ విద్యార్థి పెళ్లి చెప్పించుకుంటున్నారు తెలియాలి. ఇగో శాంత మలక్పేట్ నియోజకవర్గం నుంచి 1,000 రూపాయలు మెంబర్షిప్ కొనుక్కుంటుంది. మరి ఈమెను కూడా ఆదర్శంగా తీసుకోండి, తనేం డబ్బున్న మంచి కాదు. ఆమె ఆదర్శంగా మహిళల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మెంబర్షిప్ మీ మలక్పేట అంతా కూడా కలిసి మెలిసిగా అందరు కలిసి మన సాయిబాబా గారి గౌరవం కాపాడాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు,
ఆయన కష్టపడుతుంటే నాకే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకు సాయిబాబు గారు ఇంత కష్టపడుతున్నారంటే అలా నేను ఉన్నంత వరకు ఈ పార్టీ ఎన్టీ రామారావుతో ఎంతో సాంఘిక కలిగినటువంటి వ్యక్తి మరి చైర్మన్ చేశాడు. ఆయన ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా ఆయన ఇక్కడికి వచ్చి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు, పార్టీని కాపాడి కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున తప్పట్లతో ఆయన గౌరవించాల్సి మరి సాయిబాబా గారికి ప్రతి నియోజకవర్గంలో కూడా మాట్లాడతారు, ప్రతి డివిజన్ లో కూడా మాట్లాడతారు. మీరు సాయిబాబా గారు కిషోర్ ఇప్పుడు కిషోర్ ఇప్పుడు మీరందరూ వెళ్ళండి. సతీష్ శరత్ నగర్ మరి సతీష్ గారు మరి అక్కడ ప్రసూన గారు ఉన్నారు, ప్రసూన గారు తర్వాత సతీష్ గారు వీళ్ళందరూ కలిసి ఒక్కడే సతీష్ గారు అందరు కూడా శరత్ నగర్ ఎవరు ఉన్నారు? మీకు ఇంటికి పిలిపించి బాధ్యత ఇస్తున్నాము. మీరేదో ఇలా ఫోటోల గురించి పిలుస్తలేమో, మీరందరు కూడా ఇప్పుడు సతీష్ గారు ప్రస్తుతం శరత్ నగర్ అంటే ప్రసూన గారి యొక్క కోఆర్డినేషన్ తోనే జరుగుతుంది. ఆమె పోయిన తర్వాత తన తరఫున మాత్రం ఒక 50,000 టికెట్లు మరి మెంబర్షిప్ రైట్ గురించి కొట్టారనే ఇప్పుడు 50,000 ఇన్స్టాల్మెంట్ మాత్రమే, తర్వాత రెగ్యులర్ గా కూడా మళ్ళా కొనుక్కుంటూ టికెట్లు కొనుక్కుంటూ మెంబర్షిప్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సతీష్ దా కిషోర్. ఇప్పుడు ఈయన కూడా చాలా కష్టపడుతున్నాడు. ఎందుకు పిలుస్తున్నామంటే కష్టపడ్డ గుర్తిస్తలేరు, ఏదో మీరు వచ్చి మాట్లాడిపోతున్నారు. మేమేమో 360 రోజులు ఇక్కడే పార్టీ ఆఫీసులు ఉంటాం, మరి నిజం కూడా సాయిబాబా గారు కానీ కిషోర్ గారు కానీ మీరు విలువంగా వస్తున్నారు. మీకు కూడా తర్వాత మీరు కూడా మరి ఇంకొకసారి అభినందిస్తూ కిషోర్ కూడా మన డబ్బులు పెట్టుకున్నాడు. కిషోర్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఎవరైతే అందరు మెంబర్షిప్ చేస్తారో వాళ్ళు మీరు ఏమి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్రోల్మెంట్ ఏంటి సిటీ పార్టీస్ ఆఫీస్ కు అప్ప చెప్పండి. మీ కార్డ్స్ ఇచ్చే బాధ్యత మరి సాయిబాబా గారికి కిషోర్ గారికి అప్ప చెప్తున్నా. కిషోర్ యాక్టివ్ ఉంది, అవి తీసుకున్నట్టు రూపాయి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట ఇస్తే ఒక 50 రూపాయలు ఇస్తుంది, ఆ 50 రూపాయలు కూడా అవసరం లేదు. సిటీ పార్టీ అది చూసుకుంటా. థ్యాంక్ యూ.
लक्ष्मी
వీలే కాదు మన కౌన్సిలర్ పిలవడాడు కదా ఆర్పి కూడా మీరు అప్రోచ్ కండి తర్వాత మీదా పిలవడో జయశ్రీ జయశ్రీ గారు కూడా ఉన్నారు ఇది ఆ మీ నాయకత్వం ముఖ్యంగా అక్కడ సీనియర్ నాయకురాలు వసుమ గారు ఉన్నారు వారికి కూడా మీరు ఆమె నాయకత్వంలో మీ నాయకత్వం ఇంపార్టెంట్ తీసుకుని